నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కరన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు ప్రభుత్వ చీఫ్ విప్ జిల్లా కూడా చైర్మన్ సుందర్రాజు యాదవ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ, హనుమంతుతో కలిసి క్రిస్మస్ వేడుకల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారన్నారు. ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. క్రిస్మస్ ను పేదలు కూడా సంతోషంగా జరుపుకోవాలనే ఆలోచనతో పేదలకు ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్లు, దుస్తులు పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా నేను హైదరాబాద్ ఇన్ క్రైసిస్ ఇందులో కోరుతున్నా, మీరు ఏ ఫీల్ చేసి ఒక ప్రాంతమా రెండు ప్రాంతాలు రెండు ప్రాంతాలు ప్రతిసారి చేస్తుంది. ఆ రెండు ప్రాంతాలలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు డేట్ అక్కడ మనకి అభిషేక్ ఇచ్చిన తర్వాత ఆ రెండు డేట్స్ కనుక మనం చేస్తే మనము ఇతర చర్చ వాళ్ళు చెప్పుకోవచ్చు, మనం కూడా ఆ బాధ్యత కూడా తీసుకోవచ్చు. దానికి సంబంధించిన టీడీ గారు కొంత అనౌన్స్ ఇట్లా కోఆర్డినేట్ చేసుకుంటే ఇది బాగుంటుంది, అది కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పి వినిపిస్తున్నాం. అదేవిధంగా ఈత డిపార్ట్మెంట్స్ అందరూ ఉన్నారు కదా, మున్సిపల్ నుంచి వచ్చిన వాళ్ళు ఫ్లెక్సిబుల్ ఒక అందరూ ఓకే. పరిశుద్ధ లేఖన నుండి పరిశుద్ధుడైన లూకా సువార్త 2:10-14 వచనం వరకు చదువు. ఇదే మీకు అనవాలు, ఒక శిశువు కొత్తిపుట్టలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొనేట మీరు చూచెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయించుకున్నాను.